नमस्कार सिटी न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु ఇంటింటికి తిరిగి స్టిక్కర్లు అంటించమని సీఎం తమ ఎమ్మెల్యేలకు మంత్రులకు చెప్పడం హాస్యాస్పదం జనసేన పిఏసి చైర్మన్ నారెండ్ల మనోహర్ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో జరిగిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అగ్ని ప్రమాద బాధితులకు 10000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ జనసేన పిఏసి చైర్మన్ ఆదిల మనోహర్ ఆధ్వర్యంలో మంగళవారం జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణం 3-4 వార్డులో ఆదిల మనోహర్ పర్యటించి సభ్యత్వ నమోదు చేయించారు. పర్యటనలో భాగంగా 4వ వార్డులోని వంగవీటి మోహన్నంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ్యత్వ నమోదు చేయించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం ద్వారా 5 లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు. గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ సంవత్సరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను అదే విధంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రాంతంలో ఎవరికైనా ఆపద వచ్చినా కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు 50000 రూపాయల వరకు ప్రమాదో శాతేవన మనిస్తే వరకు 5 లక్షల రూపాయల వరకు పార్టీ నుంచి అందిస్తున్నాం. తెనాలి నియోజకవర్గంలో గత సంవత్సరం చేసిన దానికన్నా ఇంకా పెంచుగా ప్రతి ఒక్కరు కూడా దీని కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించడం కోసం మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం ఆయన సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం మేము కూడా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నామని ప్రజలకు అర్థమయ్యే విధంగా దీన్ని సక్సెస్ఫుల్గా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జనసైనికుడికి ఆపదలో ఉన్నప్పుడు ఆయన పడిన కష్టాలు ఆదుకోవడానికి ఈ ఇన్సూరెన్స్ పథకం ద్వారా హాస్పిటల్ ఖర్చుల కోసం ఆ చెక్ కూడా అందజేయడం జరిగింది. మేము చేసే కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి, భద్రత కల్పించాలి, ఒక భరోసా కల్పించాలనే భావనతోటి కుటుంబాలందరినీ కూడా ఆదుకుంటూనే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక మందికి రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పైన అవగాహన సమాచారం వాళ్ళు కూడా క్రియాశీలక సభ్యులుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఒక మంచి అవకాశం ఈ కార్యక్రమం ద్వారా దొరుకుతుందని భావిస్తున్నాను. అమర జవాన్ల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం అన్నారు. పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన తీవ్రవాదుల దాడిలో అమరులైన భారత వీర జవాన్లకు కుర్రా శ్రీను షేక్ మీరావళీల ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నివాళులు అర్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం ముఖ్య అతిథిగా పాల్గొని జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి జ్ఞాపకార్థం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి దేశ ప్రజలంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారని అటువంటి వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, కుర్రా సుజాత, బీజేపీ నాయకులు అడప సంపతరాయుడు, కార్పొరేషన్ డైరెక్టర్ మన్నవ ప్రభాకర్, నక్కిదాస్ కిరణ్, మొగల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. 2019లో పుల్వామాలో జరిగిన దాడిలో చైనా దేశం వాళ్ళు వారి సరిహద్దు దాటి మన భారతదేశంలోకి ప్రవేశించిన సమయంలో వారిని తీవ్రంగా ప్రతిఘటించి దానిలో ప్రాణాలు కోల్పోయిన మా వీర జవాన్లకు ఈరోజు నివాళులు అర్పించడం జరుగుతుంది. వీరు చేసిన త్యాగం మా దేశమంతా గుర్తుపెట్టుకుంటుంది. మా భారతదేశమంతా వారి కుటుంబం
అని చెప్పడానికి మేము ఈ రోజు వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి పేర భోజనాలు కూడా పేదవారికి ఇవ్వటం ఎంతో మంది మన దేశం కోసం మరి ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేయబట్టే ఈ రోజు మనమందరం ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము మరి ప్రతి సంవత్సరం మరి కొరాసిన్ గారు మరి మీరవాలి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమానికి మన చైర్మన్ కాళేద నసిమ గారు మరి డాక్టర్ గారు రియాజ్ ఖాన్ గారు మరి 34వ వార్డ్ కౌన్సిలర్ మరి సంజీవ రెడ్డి గారు మరి అడప సంపదరాయుడు గారు ఇట్లా చాలా మంది మన నాయకులు వచ్చి ఈ రోజు మరి అమరవీరులకు నివాళులు అర్పించడం చాలా కులవృత్తిని జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్న శాలివాహనుల కష్టాలు ప్రభుత్వానికి పట్టవా అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. జనజాగృతి యాత్రలో భాగంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి మండలంలోని కొలకలూరులో పర్యటించారు. తరతరాలుగా మట్టిని నమ్ముకొని కుండలు కూజాల వంటి పలు రకాల మట్టి ఉత్పత్తులను తయారు చేసి శాలివాహనుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను విచారించారు. అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నేటి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరుణంలో మట్టి వస్తువులకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శాలివాహనుల కష్టాలు తెలుసుకుని వారికి ఆసరాగా నిలిచామని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంతవరకు శాలివాహనుల కష్టాలు తెలుసుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి తీరుతారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. పట్టణ మండల గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గతంలో జరిగిన న్యాయం కూడా జరగట్లేదు. పైగా 20 కుటుంబాలు ఉంటే ఒకళ్ళకి ఇళ్ళ పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమని ఒత్తిడి చేస్తామన్నారు. ఇవాళ సిమెంట్ బస్తా 350, 370, 400 పక్కన కృష్ణానది ఉన్నా కూడా ఇసుక దొరకట్లేదు. 80,000 నుంచి 100,000 రూపాయల దాకా ఉంది. ఇటుక 9 రూపాయలు ఉంది. రూపాయికి ఇల్లు కట్టిస్తా అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, కేజీ నుంచి పీజీ వరకు చదువు చెప్పిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడే ఒక ఎంబీఏ స్టూడెంట్ కనపడి చాలా దుర్మార్గం అండి పీజీలకి రీఎంబర్స్మెంట్ తీసేయటం అని చెప్పి చెప్పారు. ఒక నెల 1,250 వస్తుంది, ఒక నెల 900 వస్తుంది, ఒక నెల 650 వస్తుంది. దీనికి అద్దు అదుపు లేకుండా మాకున్నదేమో ఫ్రిడ్జ్ కూడా లేదు, మోటార్లు లేవు, ఒక టీవీ, 2 ఫ్యాన్లు, 4 లైట్లు. దీనికి ఎవరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఉంది అంటే సామాన్యుడు ఏ రకంగా మదన పడుతున్నాడు, ఏ రకంగా ఆవేదన చెందుతా ఉన్నాడు. సచివాలయానికి వెళ్తే సచివాలయంలో సమాధానం చెప్పేవారు ఎవరు లేరు. వాలంటీర్లు నీకేమన్నా వచ్చిందా అని చెప్పి అడిగే కంటే కూడా నీకు రాదు అని చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఏదైనా మాట్లాడితే వచ్చేది కూడా రాదు అని చెప్పడానికి వాలంటీర్ల వ్యవస్థని నెత్తిమీద రుద్దినట్టుగా ఉందని చెప్పి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. లొకేషన్ అడ్డుకోవడానికి చూపించేంత చొరవ, చూపించేంత ఆతృత. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర ఒక అందురాల్ని చెరిచి చంపేసినటువంటి సంఘటన. శాఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు సత్యహరిశ్చంద్ర చిత్రం ప్రదర్శింపబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పౌరాణిక నాటక కళాకారులు తబలా విద్వాంసులు దుండిచ్చిన బాపిరెడ్డిని థియేటర్ కమిటీ వారి ఆధ్వర్యంలో పట్టణ 22వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు మొహమ్మద్ జబీవుల్లా, బిట్ర రాంబాబు, మస్తాన్ షరీఫ్, జిలానీ రబ్బాని, కదీర్ అబ్దుల్ రౌఫ్ సత్కరించారు. కార్యక్రమంలో పెమసాని పోతురాజు, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, సోమవరపు సాంబశివరావు, ఈదర శ్రీనివాసరావు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, గుమ్మడి ప్రసాద్, తరణి హేమంత్ కుమార్, నల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అలపాటి రాజా గారికి, వరా సాయి మాధవ్ గారికి, ఈ కమిటీ నిర్వాహకులకు నా కళాభివందనాలు సార్. మన ప్రియతమ నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేసుకోవటం మన తెనాలి చాలా అదృష్టమైన ఇదిగా నేను భావిస్తున్నాను.
మన పార్టీ తరపు నుంచి ఇవాల పెంపసాని థియేటర్లో మన అన్నగారు కళా నాయకులు బాపినీడి గారికి బాబిరెడ్డి గారికి సత్కారం చేయడం జరిగింది ఇది మా 22వ వార్డు తరపు నుంచి మా వైపు నుంచి చేయడం చాలా ఆనందమైన విషయం ఇప్పుడు వచ్చిన విరామం।